వెల్కమ్ టు అవర్ ఛానల్. సెప్టెంబర్ 14 నుంచి 20 వరకు కూడా తులారాశి వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ యొక్క వారంలో తులారాశి వారికి మీ ఆరోగ్య జాతకాన్ని పరిశీలిస్తే మీ ఆరోగ్యం బాగుంటుంది. దీనివల్ల మీరు జీవితంలో ఇతర రంగాల్లో కూడా అద్భుతంగా రాణించగలుగుతారు. దీనితో పాటు మీరు ధైర్యం మరియు ఆత్మవిశ్వాసం యొక్క పెరుగుదలను కూడా చూస్తారు. దీని ఫలితంగా మీరు మీ జీవితానికి సంబంధించిన అన్ని నిర్ణయాలు సులభంగా తీసుకోగలుగుతారు. ఇది మీకు ముందు తీసుకోవటంతో చాలా కష్టమైంది. ఏదైనా సెల్ లేదా మార్కెటింగ్తో సంబంధం ఉన్న యజమానులు తమ లక్ష్యాన్ని సమయానికి ముందే పూర్తి చేస్తారు. ఇది వారికి మంచి డబ్బు సంపాదించడానికి కూడా అవకాశం ఇస్తుంది. దీనితో వారు చాలా డబ్బు సంపాదించడమే కాదు, వారి ఆదాయంలో పెరుగుదలను కూడా చూస్తారు. ఎందుకంటే ఈ యొక్క సమయం మీకు అదృష్టంతో మద్దతు ఇస్తుంది కాబట్టి ఈ యొక్క అవకాశం మీ చేతుల్లో జారిపోకండి. మీరు మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై పూర్తి జాగ్రత్తలు తీసుకుంటారు. అటువంటి పరిస్థితుల్లో ఏదైనా కుటుంబ వివాదం జరుగుతూ ఉంటే అది కూడా ఈ సమయంలో పూర్తిగా అధిగమిస్తారు. మీ ఇంట్లో రుచికరమైన ఆహారాన్ని తినడానికి మీకు అవకాశం ఇస్తుంది. అనేక శుభగ్రహాల ప్రభావంతో మీ సంకల్ప శక్తి బలోపేతమవుతుంది. దీని సహాయంతో మీరు వృత్తి జీవితంలో కొత్త విజయాన్ని సాధిస్తారు. ఈ సమయంలో మీరు అనేక అవకాశాలు పొందబోతూ ఉన్నారు. ఈ సహాయంతో కెరీర్ పరంగా మీ రాశిచక్రం యొక్క యజమానులకు ఈ సమయం చాలా సంతోషంగా ఉంటుంది. విద్యార్థులు కష్టపడి పనిచేసిన అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. మీరు పేద సంస్థపై ఎక్కువ శ్రద్ధ చూపకుండా రాబోయే పరీక్షలకు మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవటంలో మీ సొంతంగా పనిచేయకుండా ఉండడానికి ప్రయత్నిస్తారు. మీ జీవిత భాగస్వామి యొక్క పనికిరాని డిమాండ్లు మీకు కోపం తెప్పించే అవకాశం వస్తుంది. ఈ కారణంగా మీరు జీవిత భాగస్వామి క్షమాపణలు చెప్తారు. అటువంటి పరిస్థితుల్లో మీరు ప్రారంభంలో మీ కోపాన్ని నియంత్రిస్తే మీరు మీ సమయాన్ని వృధా చేయకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. చంద్రరాశికి సంబంధించిన 5 ఇంట్ల శయనం ఉండటం వలన మీ ఆరోగ్య జాతకాన్ని చూస్తే ఆరోగ్యం బాగుంటుంది. ప్రతిరోజు కూడా లలిత సహస్ర శ్రమాన్ని జపించండి. వీడియోని వస్తే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.